अंदरिकी नमस्कारम शुभोदयम वेलकम टू प्रॉफिट मास्टर इवाला 27th नवंबर मंडे इवाला गुरुनानक जयंती संदर्भंगा मन मार्केट्स सेलव तीसुकुन्न संगति तेलुसु। ई वारं प्रारंभम एला उंडबोतोंदी नेक्स्ट ट्रेडिंग सेशन रोजुना అలాగే గత వారం ఇంపాక్ట్ మార్కెట్స్ మీద ఎలా ఉండబోతోంది అన్న అంశాలను కూడా తెలుసుకుందాం। సో ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్ చూస్తే టాప్ ఎలక్ట్రానిక్ కంపెనీస్ ఇంపోర్ట్స్ ఫాల్ ఇన్ 5 ఇయర్స్ ఆన్ లోకల్ ప్లే। కొన్ని ఇంపార్టెంట్ అంశాలు మార్కెట్స్ ని అంటే లాంగ్ టర్మ్ విజన్ ని దృష్టిలో పెట్టుకొని చూస్తే చాలా ఆసక్తికరంగా కనిపిస్తున్నాయి। లైక్ Samsung ఇండియా సేల్స్ పెరుగుతోంది, బట్ అట్ ది సేమ్ టైమ్స్ విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న పార్ట్స్ సంఖ్య ఆ విదేశాల దిగుమతి చేసుకుంటున్న పీసుల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది। లైక్ Samsung ఇండియా చూసుకున్నా, యాపిల్ ఇండియా చూసుకున్నా అదే స్థాయిలో మనకి కనిపిస్తుంది। అండ్ టాటాస్ ప్లాన్స్ ఎక్స్పాన్షన్ ఆఫ్ హోజూర్ ఐఫోన్ యూనిట్, ఇక్కడ టాటాస్ ఈ హోజూర్లో ఏర్పాటు చేసిన ప్లాంట్ ఐఫోన్స్ కేసింగ్ యూనిట్ తమ ఎక్స్పాన్షన్ని రెట్టింపు చేయబోతున్నారన్న ఒక వార్త। అండ్ బిజినెస్ స్టాండర్డ్లో మరొక ఆసక్తికరమైన విషయం దాదాపు 8.5 లక్షల కోట్ల రూపాయల మేర ఆర్డర్స్ క్యాపిటల్ గూడ్స్ కంపెనీస్కి వచ్చి పడుతున్నాయి। ఒకటేమో విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడం తగ్గుతోంది, అట్ ది సేమ్ టైం దేశీయంగా కూడా క్యాపిటల్ గూడ్స్ కంపెనీస్కి ఫ్లో పెరుగుతోంది। అంటే ప్రత్యక్షంగా దానికి దీనికి సంబంధం లేకపోయినప్పటికీ ఇక్కడ వోకల్ ఫర్ లోకల్ అన్నట్టుగా నిన్న ప్రధానమంత్రి గారు మన్ కీ బాత్లో చెప్పిన మాట కూడా సాధ్యమైనంతగా విదేశాలకు వెళ్ళి పెళ్లిళ్ళు చేసుకోవాల్సినంత అవసరం ఏం కనిపించట్లేదు। దాదాపు పెళ్లిళ్ళ మార్కెటే 5 లక్షల కోట్ల రూపాయల మేర ఉంది, సాధ్యమైనంతగా ఇక్కడే పెళ్లిళ్ళు చేసుకోండి, మీ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఒక నెల రోజుల పాటు యూపీఐలో చేయండి అని చెప్తూ దేశీయంగా స్థానిక కంపెనీస్కి ఎక్కువ ప్రోత్సాహాన్ని మద్దతు ఇచ్చే విధంగా మీరంతా ప్రయత్నాలు చేయండి అని చెప్పిన ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా కొద్దిగా అంటే మనమంతా ఒక విభిన్నమైన పరిస్థితుల్లోకి వెళ్తున్నాము, రాబోయే రోజుల్లో మన మీద మనం నిలబడేందుకు ప్రయత్నాలు చేస్తున్నాము మరింత పటిష్టంగా అన్నట్టుగా ఒక సంకేతం ఇక్కడ చూడవచ్చు। సో దీని గురించి మళ్ళీ తర్వాత వద్దాం, ఆసక్తికరమైన స్టోరీ ఇందులో ఉంది। ఎకనామిక్ టైమ్స్లో చూస్తేనేమో బ్యాంక్స్ వాంట్ బోర్డ్స్ కెప్ట్ అవుట్ ఆఫ్ లోన్ రెన్యువల్స్ అండ్ రిలేటెడ్ పార్టీ కేసెస్, సింఘానియా నవాజ్ కన్సల్టింగ్ అండ్ లీగాలిటీస్ ఆఫ్ అలిమోనీ, ఇక్కడ భరణం ఇచ్చే విషయం మీద అటు సింఘానియాకు నవాజ్ తన భార్య నవాజ్కి మధ్య కన్సల్టేషన్స్ జరుగుతున్నాయి, లీగాలిటీస్ కూడా డిస్కషన్ జరుగుతోంది। అయితే దీని మీద ఈ ఎఫెక్ట్ అంటే వాళ్ళ వ్యక్తిగత జీవితం, వ్యక్తిగత వివాహ సంబంధమైన విషయాలు, అక్కడున్న గొడవలు స్టాక్ మీద ఎంత ఇంపాక్ట్ పడతాయి అనేది కూడా ఇక్కడ ఇంపార్టెంట్గా చూడాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే దాని ఇంపాక్ట్ మార్కెట్ మీద స్పెసిఫికల్ స్టాక్ మీద చాలా రోజు నుంచి పడుతూనే ఉంది। 8 years later సావరెన్ గోల్డ్ బాండ్స్ రిటర్న్స్ గ్లిటర్, ఇక్కడ గత 10 సంవత్సరాలుగా ఒకసారి చూస్తే సావరెన్ గోల్డ్ బాండ్ ప్రైజ్ 2015లో 2684 ఉండేది, ఆ టైంలో నిఫ్టీ 7935 ఉంది, ఇప్పుడు 6132 రూపీస్ గోల్డ్ ప్రైజ్ ఉంటే 19,795 దగ్గర మనకి నిఫ్టీ ఉంది। ప్రైస్ పరంగా మనకి 3 రెట్లు ఇది కనిపించినప్పటికీ కూడా ఇంపాక్ట్ పరంగా బట్ సిఏజిఆర్ 10.87% గత 8 సంవత్సరాల నుంచి మనకుంది। అండ్ ఇట్ సేమ్ టైం నిఫ్టీలో 12.1% సిఏజిఆర్ ఇస్తే గోల్డ్ కూడా అదే స్థాయిలో ఇచ్చింది సావరెన్ గోల్డ్ బాండ్స్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల, అదే ఫిజికల్ గోల్డ్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల దాని ఈ లాభాలు మనకు కళ్ళకు కనిపించకపోవచ్చు రిటర్న్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, బట్ స్టిల్ అందుకే పదే మనం చెప్పేది అట్లీస్ట్ మీరు 100 రూపాయలు ఇన్వెస్ట్ చేసే ఆలోచన ఉంటే మీకు ఓవరాల్గా మార్కెట్స్లో కానీ ఓవరాల్గా ఎందులో అయినా ఇన్వెస్ట్మెంట్ పాయింట్లో ఒక 5% అట్లీస్ట్ గోల్డ్లో మీరు ఇన్వెస్ట్ చేయండి, బాండ్స్లో రూపంలో ద్వారా కానీ పేపర్ గోల్డ్ రూపంలో ద్వారా అని చెప్పి బ్యాంక్స్ విత్ రికార్డ్ ప్రాఫిట్స్ ఇన్ Q2 లైక్లీ టు హిట్ ఎ కాస్ట్ బంప్ అహెడ్। సో ఇప్పుడు ఈ క్వార్టర్ ఒకసారి చూస్తే సెకండ్ క్వార్టర్లో మోస్ట్ ఆఫ్ ది లిస్టెడ్ కంపెనీస్ అన్నీ కూడా అంటే లిస్టెడ్ బ్యాంక్స్ అన్నీ కూడా వెన్ కంపేర్డ్ విత్ లాస్ట్ క్వార్టర్ దాదాపు 33% మేర ప్రాఫిట్స్లో వృద్ధిని నమోదు చేశాయి। అయితే ఇక నుంచి నెక్స్ట్ క్వార్టర్స్ రాబోయే క్వార్టర్స్ అంత గొప్ప లాభాలని నమోదు చేసే అవకాశం లేదు, ఎందుకంటే మార్జిన్స్ హిట్ అయ్యే అవకాశం ఉంది। ఇక్కడ వాళ్ళ అక్విజిషన్ అంటే నిధులు సమీకరించేందుకు చేసే ఖర్చులు అధికం కాబోతున్నాయి, అండ్ అంత ఈజీగా అంత తక్కువ ధరకి ఇప్పుడు నిధులు వచ్చే అవకాశం కూడా లేదు, కాబట్టి ప్రాఫిట్స్ మీద ఇంపాక్ట్ ఉంటుంది అనేది ఓవరాల్గా ఈ స్టోరీ సారాంశం। JK Laxmi Cement likely to post a strong Q3 sustained momentum, లాభాల పరంపర కొనసాగుతూ మొమెంటం సస్టైన్ అవుతుంది నిలబడుతుంది అండ్ ఒక పటిష్టమైన Q3 నంబర్స్ ని JK లక్ష్మి సిమెంట్ అనౌన్స్ చేయబోతోంది అన్నట్టుగా ఒక వార్త ఇక్కడ చూస్తున్నాం నవంబర్ నెలలో ఇప్పటికే స్టాక్ ఒక 16% మేర పెరిగింది ఇంకా మరింత కొద్ది వృద్ధి ఈ స్టాక్ లో ఉండే అవకాశాలు ఉన్నాయి అనేది స్టోరీ సారాంశం గౌతమ్ సింఘానియా అష్యూర్స్ బోర్డ్ స్టాఫ్ ఆఫ్ బిజినెస్ స్టెబిలిటీ సో ఇక్కడ వాళ్ళ ఎంప్లాయీస్ కి బోర్డ్ కి అందరూ కూడా ఆయన ఒక మెయిల్ రాశారు మెయిల్ లో సారాంశం సో పర్సనల్ లైఫ్ అనేది బిజినెస్ మీద గ్రూప్ మీద ఇంపాక్ట్ చూపించదు సో సాధ్యమైనంతగా దీనికి ఒక పరిష్కారం తీసుకొచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తున్నామన్నట్టుగా ఒక వార్త ఎందుకంటే ఆయనకున్న 70% ఉన్న ఆస్తినంతా కూడా తన భార్య నవాజ్ మోడీ అయితే కోరుతున్నారు బట్ ఇది ఎంతవరకు ఇంపాక్ట్ ఉంటుంది అనేది ఇక్కడ చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది స్టాక్లో అయితే ఇప్పటివరకు దాదాపుగా ఒక 13-14% మేర రేమాండ్ స్టాక్లో వీక్నెస్ అయితే చూసాం దాదాపు 1700 కోట్ల రూపాయల మార్కెట్ క్యాప్లో క్షీణత కనిపించింది మ్యాక్రోటెక్ డెవలపర్స్ రుణాలను తగ్గించుకునే ప్రయత్నం చేస్తుంది మార్చ్ కల్లా తన డెట్ని 6000 కోట్ల రూపాయలకు పరిమితం చేసుకుంటామని చెప్పి చెప్తోంది 6730 కోట్ల రూపాయల చేత అంటే దాదాపు 11-12% మేర తన డెట్ని కట్ డౌన్ చేసుకునే ప్రయత్నాల్లో కంపెనీ ఉంది అండ్ టాటాస్ ఆల్రెడీ మాట్లాడుకున్నాం ఐటీసీకి చెందిన సబ్సిడరీ కంపెనీ ఫార్చ్యూన్ పార్క్ హోటల్స్ 6వ ఫెసిలిటీని ప్రారంభించింది సో మరింతగా వీళ్ళు టెక్ బై టెక్ స్ట్రెంత్ పుంజుకునే ప్రయత్నం చేస్తున్నారు అండ్ ఎకనామిక్ టైమ్స్లో వీటి వెల్త్లో ఇచ్చే ప్రతి వారం ఇచ్చే స్టాక్స్లో భాగంగా కొన్ని స్టాక్స్ ఇక్కడ లో బీటా స్టాక్స్ని ఇచ్చారు ఈ లో బీటా స్టాక్స్ బీటా స్టాక్స్ ఏంటంటే మార్కెట్ పెరిగినప్పుడు వేగంగా పెరుగుతాయి మార్కెట్ పడినప్పుడు వేగంగా పడతాయి హై బీటా స్టాక్స్ అని బట్ ఈ లో బీటా స్టాక్స్ ఏంటంటే మార్కెట్తో పెద్దగా సంబంధం లేకుండా అంటే మార్కెట్స్లో వైల్డ్ స్వింగ్స్ వైల్డ్ మూవ్స్ ఉన్నా కూడా పెద్దగా ఈ స్టాక్స్లో అంత అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ ఉండదు బట్ డీసెంట్ రిటర్న్స్ ఇచ్చే అవకాశం ఉంటున్న స్టాక్స్ జాబితా ఇది సిఈఎస్సి 101 రూపీస్ దాకా టార్గెట్ ప్రైస్ ఇస్తున్నారు అండ్ ఐటీసీకి 509 రూపీస్ టార్గెట్ ప్రైస్ ఇస్తున్నారు గుజరాత్ స్టేట్ పెట్రోనెట్కి 331 టార్గెట్ ప్రైస్ కోటాక్ మహీంద్రా బ్యాంక్కి 2060 టార్గెట్ ప్రైస్ గోద్రేజ్ కన్స్యూమర్కి 11,118 రూపీస్ దాకా టార్గెట్ ప్రైస్ ఇస్తున్నారు ఇంకా ఇవే కాకుండా ప్రతి వారం ఇచ్చే ఒక వీక్లీ స్టాక్ రికమెండేషన్లో భాగంగా ఒక స్టాక్ లైక్ సెంచరీ ప్లై స్టాక్ని రికమెండ్ చేస్తున్నారు ఈటీ వెల్త్లో స్ట్రాంగ్ డిమాండ్ అహెడ్ ఉంది ఫర్నిచర్ సెగ్మెంట్కి రాబోయే రోజుల్లో డిమాండ్ మరింతగా పెరగబోతుంది రియల్ ఎస్టేట్ గ్రోత్ కూడా దీనికి కలిసి వచ్చే అవకాశం ఉంది అండ్ కంపెనీ క్యాపెక్స్ ప్లాన్స్ కూడా ఓవరాల్గా పర్ఫార్మెన్స్ని మెరుగుపరుస్తాయన్నట్టుగా ఇక్కడ దీని సారాంశం రెవెన్యూ 2023-24 నాటికి దాదాపు 3,985 కోట్లు 2024-25 నాటికి 4,703 కోట్ల రూపాయల రెవెన్యూను కంపెనీ సాధించవచ్చు సెంచరీ ప్లైనది ఒక అంచనా ఈపీఎస్ 17 రూపాయల ఈపీఎస్ కాస్త రాబోయే 2 ఏళ్ల కాలానికి 20 రూపాయల వరకు చేరుకోవచ్చు అన్నది ఒక అంచనా ఉంది పిఈ 37 దగ్గర యాజ్ ఆఫ్ నో ట్రేడ్ అవుతూ వస్తుంది మోస్ట్ ఆఫ్ ది బ్రోకింగ్ కంపెనీస్ అన్ని కూడా 760 or 780 రూపీస్ దాకా టార్గెట్ ప్రైస్ యావరేజ్గా చూస్తే 780-800 రూపీస్ దాకా టార్గెట్ ప్రైస్ కనిపిస్తుంది సెంచరీ ప్లైకి ఇదే కాకుండా హెచ్జీ ఇన్ఫ్రా స్టాక్ రికమెండ్ చేస్తున్నారు సెంట్రమ్ బ్రోకింగ్ విత్ 1218 టార్గెట్ ప్రైస్ యురేకా ఫోర్బ్స్ 700 టార్గెట్ ప్రైస్ పాలీ మెడిక్యూర్ 1822 టార్గెట్ ప్రైస్ జిఆర్ ఇన్ఫ్రా 1428 టార్గెట్ ప్రైస్ అలికాన్ క్యాస్ట్ అల్లై 999 టార్గెట్ ప్రైస్ అండ్ రాడికో ఖైతాన్ 1655 టార్గెట్ ప్రైస్ దీనిలో గరిష్టంగా యురేకా ఫోర్బ్స్ పాలిమెడిక్యూర్ హెచ్జీ ఇన్ఫ్రా జిఆర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ దాదాపు 30% దాకా లాభాలు ఇచ్చే అవకాశం ఉంది అనేది వివిధ బ్రోకింగ్ కంపెనీస్ ఇచ్చిన అంచనాలు సెల్ రికమెండేషన్ ఇస్తున్న స్టాక్ కోటాక్ సెక్యూరిటీస్ ఇస్తున్న స్టాక్ టిమ్కెన్ దీనికి 2450 దాకా టార్గెట్ ప్రైస్ ఇచ్చారు అంటే ఇక్కడి నుంచి ఒక 18% దాకా డౌన్ సైడ్ రిస్క్ ఈ స్టాక్లో ఉంది అనేది సారాంశం అమిడ్ ఐపీఏ ఫీవర్ సెబీ చీఫ్ సేస్ విల్ లుక్ ఇన్ టు హై వాల్యుయేషన్స్ ఆఫ్ పబ్లిక్ ఆఫర్స్ సో పబ్లిక్ ఆఫర్ లో ఈ మధ్య వస్తున్నవి హై వాల్యుయేషన్స్లో వస్తున్నాయి దానివల్ల రీటైల్ ఇన్వెస్టర్స్ నష్టపోయే ప్రమాదం ఉంది అన్న ఒక అంచనాల నేపథ్యంలో ఈ వాల్యుయేషన్ సంబంధించి కూడా సెబీ దృష్టి సారిస్తోంది అనేందుకు ఇక్కడ ఒక వ్యాఖ్య ఇక్కడ చూస్తున్నాము సెబీ చీఫ్ చెప్పిన మాటలు నవంబర్ నెలలో కొద్దిగా ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ తమ స్టాండర్డ్ని మార్చుకున్నారు గత 4-5 నెలల నుంచి వాళ్ళ అమ్మకాల ప్రక్రియ కొనసాగిస్తూనే ఉన్నారు ఇప్పుడు కొద్దిగా 378 కోట్ల రూపాయల మేర నవంబర్ నెలలో వాళ్ళ కొనుగోళ్ళు అయితే జరిపారు నెట్ ఇన్వెస్ట్మెంట్స్ అయితే ఉంది కొద్దిగా ఎందుకంటే యూఎస్లో ట్రెజరీ బాండ్ ఈల్డ్స్ తగ్గిన క్రమంలో సో ఈ మొమెంటం ఇంకా ఎంతవరకు కొనసాగుతుందన్న దాన్ని బట్టి ఓవరాల్గా మార్కెట్ డైరెక్షన్ తీసుకునే అవకాశం కూడా ఉంది బట్ యాజ్ ఆఫ్ నో ట్రేడ్ సెటప్ అయితే చాలా పటిష్టంగా ఉంది ఎక్కడ ఆందోళన పడే అంశాలు అయితే ఏమీ లేవు ఇక్కడ ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నట్టు దాదాపు 8.5 లక్షల కోట్ల రూపాయల మేర ఆర్డర్స్ ఇన్ఫ్లో అయితే వస్తున్నాయి, ఆర్డర్స్ ఫ్లడ్డింగ్ అయి ఉన్నాయి క్యాపిటల్ గూడ్ కంపెనీస్ కి. ఆ కంపెనీల జాబితా ఏది అని ఒకసారి చూస్తేనేమో మనకి ఎల్ఎన్టీ 4.5 లక్షల కోట్ల రూపాయల ఆర్డర్ బుక్ ఉంది, హెచ్ఏఎల్ 82,000 కోట్లు, బిహెచ్ఏఎల్ 114,000 కోట్ల రూపాయల ఆర్డర్ బుక్ ఉంది. అయితే ఇక్కడ అందరూ మనం గమనించాల్సిన ఒక అంశం ఏంటంటే ఆర్డర్ బుక్ ఉన్నంత మాత్రాన కంపెనీ లాభాల్లో ఉంది అన్నది కాదు. సో ఎప్పటి నుంచో నేను మార్కెట్స్లోకి వచ్చినప్పటి నుంచి కనీసం క్రమం తప్పకుండా ఎలాంటికి 1.5-2 లక్షల కోట్ల రూపాయల ఆర్డర్ బుక్ ఎప్పటికీ ఉంటుంది. ఆర్డర్ బుక్ ఉన్నందువల్ల ఉపయోగం లేదు, ఆర్డర్ బుక్ను ఎంతవరకు ఎగ్జిక్యూట్ చేస్తారు, ఆ ఎగ్జిక్యూట్ చేయడం వల్ల ఎంతవరకు రెవెన్యూ యాడ్ అయింది, ఆ రెవెన్యూలో ప్రాఫిట్స్ ఎంతవరకు యాడ్ అయ్యాయి అన్నది ప్రధానంగా ఇక్కడ ముఖ్యం. కానీ జస్ట్ కేవలం ఆర్డర్ బుక్ను చూసి మనం బిహెచ్ఎల్ లాంటి కంపెనీస్లో స్టాక్స్ కొనుగోలు చేస్తే మాత్రం ఇరుక్కుపోతామని చెప్పి గతంలో బిహెచ్ఎల్ను దాదాపు 15-20 ఏళ్ళ నుంచి ట్రాక్ చేస్తున్న వాళ్ళని అడిగితే ఒకసారి బిహెచ్ఎల్ స్టోరీ మీకు ఐడియా ఉంటుంది. సో అందువల్ల జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే ఇక్కడ మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ఎగ్జిక్యూషన్ కూడా అంతే ముఖ్యం, నాట్ ఓన్లీ ఆర్డర్ బుక్ అనేది ఇక్కడ మనం గమనంలో పెట్టుకోవాలి. అండ్ ఇదే కాకుండా రీటైల్ ఇన్వెస్టర్స్ దాదాపు ఈ టాటా టెక్ పుణ్యమా అని చెప్పి దాదాపు 1,00,000 కోట్ల రూపాయల దాకా మార్కెట్స్లోకి కొత్తగా నిధులైతే వచ్చి పడ్డాయి. ఈ డబ్బులంతా ఎక్కడికి వస్తాయంటే దాదాపు మనకి 1,00,000 మంది కొత్త సబ్స్క్రైబర్స్ వచ్చారు అండ్ 1,00,000 కోట్ల రూపాయల వరకు మనకి ఈ డబ్బులు అయితే వచ్చి పడ్డాయి. అంటే ఈ ఐపీఓస్ రూపంలోకి డబ్బులు వచ్చాయి. బట్ ఈ 1,00,000 కోట్ల రూపాయలు మళ్ళీ, ఎందుకంటే ఆ డబ్బులు చాలా ఫ్రాక్షన్ అందులో మనకి టాటా టెక్లో తీసుకునే డబ్బులు, మళ్ళీ ఆ డబ్బులంతా కూడా మార్కెట్స్లోకి కనుక వచ్చినట్టయితే సో మార్కెట్స్కి మరింతగా పుంజుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అన్ని లక్షల మంది కొత్తగా డిమాట్ అకౌంట్స్ ఓపెన్ చేయడం, ఇంత డబ్బులు మార్కెట్స్లో వాళ్ళు పెట్టారు అంటే ఆల్రెడీ ఒక బెట్ అయితే చేశారు. బట్ అందరికీ దీనిలో కాదు కాబట్టి వాళ్ళకి స్టాక్స్ అలాట్ అయ్యే అవకాశం లేదు కాబట్టి మళ్ళీ వాళ్ళు రిటైల్లోకి ఎగబడతారా, రిటైల్ ఇతర స్టాక్స్ కొనడానికి ఆసక్తి చూపిస్తారా, ఇవన్నీ కూడా ఇక్కడ ప్రధానంగా మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ కనుక అదే డబ్బు కనుక మొత్తంగా మార్కెట్స్లోకి వచ్చినట్టయితే మరింతగా ఉత్సాహం మార్కెట్స్లోకి వచ్చే అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉంది. టాటా టెక్ ఇంటర్నేషనల్ గ్లోబల్ ఇండెక్స్లో కూడా చేరుకునే అవకాశం ఉన్నందుకు ఒక అంచనా. ఇక్కడ ఓవరాల్గా నిఫ్టీకి ఒక పటిష్టమైన లెవెల్ దగ్గర ఉంది అనేది ఒక టెక్నికల్ పాయింట్. చూస్తే కొచ్చిన్ షిప్ యార్డ్ బిగ్ ఆర్డర్స్ దాదాపు 21% మేర పెరిగింది ఇప్పటికే. దీనికి కూడా దాదాపు 22,000 కోట్ల రూపాయల బ్యాక్లాగ్ ఆర్డర్ బుక్ ఉంది అని చెప్పి ఒక అప్డేట్ అయితే ఈ స్టాక్ సంబంధించి మనం చూస్తున్నాము. టూ వీలర్స్ ఫుల్ థ్రాటిల్లో ఉన్నారు, ప్రాస్పెక్ట్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి, టూ వీలర్ స్టాక్స్ ఇక నుంచి కొద్దిగా పెరిగే అవకాశం ఉంది అన్నట్టుగా ఒక అప్డేట్. ఇక్కడ ఎల్ఐసి ఒక ఫిన్టెక్ ఆర్మ్ని కూడా ఏర్పాటు చేసే ఆలోచనలో ఉంది అన్న ఒక అప్డేట్ ఇక్కడ చూస్తున్నాము. లగ్జరీ హోమ్స్ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం, ఢిల్లీ, ముంబై, తర్వాత నెక్స్ట్ ప్లేస్లో హైదరాబాద్ ఉంది. లాస్ట్ ఇయర్ 9 నెలల కాలం 140 యూనిట్స్ సేల్ అవుతాయి, ఇప్పుడు అది ఏకంగా 1,660 యూనిట్స్ సేల్ అయ్యాయి. వెన్ కంపేర్డ్ విత్ ఢిల్లీ, ముంబై, హైదరాబాద్లో ఉన్నంత గ్రోత్ ఎక్కడ దేశంలోనే లేదు అంటే సో మనం ఎంత ముందంజలో ఉన్నామో అర్థం చేసుకోవచ్చు. సో ఇవి మేజర్ అప్డేట్స్. థ్యాంక్ యూ సో మచ్. అవే గుడ్ డే.